బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకని బాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై టీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాదర్ కిషోర్ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ నబీ మహేందర్ లింగపల్లి మధుకర్ బందెల దేవరాజ్ చెక్కపల్లి శ్రీనివాస్ నంద్యా నాయక్ యారపు రాజాబాబు దొబ్బల నరేష్ అనల్దాస్ బాను వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు బహుజన విద్యాసంఘం జెండాతో మేము ప్రత్యక్షంగా చూసిన నీ జీవితం చెప్పమంటావా కిషోర్? ఇకనైనా బహిరంగంగా క్షమాపణ చెప్పు, లేదంటే నీ వెంట పడతామని చెప్పి విద్యార్థి సహచరులుగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో నీలాంటి చెంచాలకు గుణపాఠం చెప్పడానికి బహుజన సమాజ్ పార్టీ సైన్యం తయారుగా ఉంది. రానున్నటువంటి రోజుల్లో మీ తాబేదారులందరినీ కూడా వెంటబడి రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి నువ్వు గతంలో సిరిసిల్ల నియోజకవర్గానికి ఓయూజేఎస్సీ పక్షాన ఇన్ఛార్జ్గా వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ దగ్గర ఓచేతి నీళ్ళు తాగి వాళ్ళు తలో పదో పరకాయిస్తే ఇక్కడ నుంచి సంతృప్తి జరిగిపోయి అక్కడ జగదీష్ రెడ్డి కాళ్ళు ఇక్కడ కేటీఆర్ కాళ్ళు మొక్కితేనే నీకు ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో టికెట్ వచ్చింది అని చెప్పేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించారు. ప్రజలకు తెలుసు భవిష్యత్తులో ఈ కాళ్ళు మొక్కే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి బహుజన సైన్యాన్ని తయారు చేసి ఆర్ఎస్పీ గారి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో రాజ్యాన్ని నిర్మించబోతుందని చెప్పి ఈ సందర్భంగా ఇలాంటి తాబేదారులకు గుణపాఠం చెప్పబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం బహుజన సమాజానికి మా విజ్ఞప్తి. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం బహుజన సమాజం బహుజన జాతులు అనేక పోరాటాలు చేసి ప్రాణాలు కూడా అర్పించుకొని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణకు పోరాడినటువంటి వాళ్ళు తెలంగాణకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలను గతంలో దోపిడీ చేసినటువంటి జాతులే తిరిగి తెలంగాణకు రాజులు కావడం జరిగింది. ఈ దొరలు ఎప్పుడైతే రాజులయ్యారో ఈ దొరలు రాజులైన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. కనీసము వాళ్ళ హక్కులకై పోరాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మరి వాళ్లకు తాబేదారులుగా మారినటువంటి వాళ్ళు ఏజెంట్లుగా మారినటువంటి వాళ్ళు చెంచాలుగా మారినటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి దుర్మార్గుడు దొరల చెంచే బహుజన ద్రోహి తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి గాదర్ కిషోర్ గారు ఒక మూర్ఖుడు. మరి బహుజనుల కోసం బహుజన విముక్తి కోసం తన ఉన్నతమైనటువంటి అడిషనల్ డీజీపీ పదవికి రాజీనామా చేసి ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తూ అహర్నిశలు రాత్రనగా పగలనగా పల్లె పల్లెన పీడపీడన తిరుగుతూ ప్రజల సమస్యలను పోరాడుతూ ప్రజల న్యాయం కోసం కొట్లాడుతూ ఈ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాంగానికి రావాలని ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే ఇసుక దొంగ అయినటువంటి గాదర్ కిషోర్ ఇవాళ ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఇది హేయమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా భావిస్తూ ఉంది. ఏ గాదర్ కిషోర్ మరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చాక దొరల పరిపాలన కాలం లోపల దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, అదే రకంగా ఎస్టీల మీద జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద జరుగుతూ ఉన్నాయి. సిగ్గు ఉన్నదానికి ఒక్కనాడన్న అసెంబ్లీలో బీసీల కోసం ఎస్సీల కోసం వాళ్ళ రక్షణ కోసము ఒక్క రోజు మాట్లాడినటువంటి పాపాన పోలేదు. నువ్వు వారై వల్ల ఎమ్మెల్యే అని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకి మాట చేస్తూ ఉంది. అంతేకాకుండా నువ్వు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి వెలమదొరకు ఒక దొంగగా ఒక లంగగా ఒక ఏజెంట్గా మారి వల్ల మరి తుంగతుర్తి ప్రాంతం లోపల ఒక రోజుకు కోటి రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఇసుకని వల్ల రవాణా చేసి ఒక ఇసుక స్మగ్లర్గా మారినావు. నువ్వు ఒక ఇసుక స్మగ్లరు, నువ్వు ఒక గొప్ప నాయకుడు. ఇవాళ ఈ బహుజన సమాజాన్ని ఉద్ధరించడం కోసం కాంచీరామం తర్వాత మరో కాంచీరామంలాగా ముందుకొచ్చినటువంటి ఆర్ఎస్పీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? ఆర్ఎస్పీ గారు తన ఎస్పీగా కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు అనేక మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ ప్రజల కోసం ఉద్యమించి మరి అడవుల పాలైనప్పుడు ఈ దొరల భూస్వాముల పరిపాలన లోపల వీళ్ళు అనవసరంగా ఎన్కౌంటర్లు అయితే నా జాతి ప్రజలు బీసీలు ఎస్సీలు ఎందరూ చనిపోతారని గ్రహించి వాళ్ళను జనజీవన సమంతిలో జరపడం కోసం వాళ్ళను మానసిక పరివర్తన చేయించి ఆ మార్గం కాదు మన మార్గం ద్వారా ఓటు ద్వారా రాజ్యాధికారం కద్దామని అనేక మందిని బీసీఎస్సీ ఎస్టీ బహుజన ఉద్యమకాలను బతికించినటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి గాదర్ కిషోర్ గారు ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు తీసుకున్నా చేసిండో అవి వెంటనే మరి వెనక్కి తీసుకోవాలి. దేశరీతిగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరి క్షమాపణ చెప్పేదాకా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం.
మరి గ్యాదర్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ ఏ సమాజం నుంచి వచ్చినామో ఆ సమాజాన్ని ఇవాళ మర్చిపోయి ఏదైతే దొరకిందో మరి అయ్యా పాంచన్ అంటేనే మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దొరకు బులందరి చేస్తూ ఈ వ్యాఖ్యలు తన నుండి వచ్చినాయి కావు ఈ కేసీఆర్ గారు అనిపించింది కాబట్టి మరి కేసీఆర్ గారు కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కూడా మరి ఏదైతే నీ చెంచా ఉన్నాడో ఆ చెంచాతోని తప్పకుండా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ జాతులను మరి రాజ్యాధికారంలో తీసుకురావాలని ఒక మహత్తరమైనటువంటి ఒక కంకణం కట్టుకుని ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏదైతే అనుచేత వైఖరి చేసినో నీ అనుచరునికి తప్పకుండా బుద్ధి వచ్చేలాగా మరి తన ద్వారా చెప్పిస్తావా లేకుంటే నువ్వు చెప్తావా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పేదాకా మా పోరాటం ఆగది మరి ఆర్ఎస్పీ గారు వెంట మరి మేము అందరం ఉన్నాము మరి ఈ జాతంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంబడుండి రానున్న రాజ్యంలో భోజన రాజ్యాన్ని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళను మరి దగ్గరలో ఉన్నాయి మరి లెక్క పెట్టుకొని రోజులు వాళ్ళను కూడా ఇవాళ భూస్థాపింపు చేస్తామని గుర్తు చేస్తూ జై భీం జై భారత్.